ఏపీలో మద్యం పాలసీపై రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. క్వాలిటీ లేని లిక్కర్తో జగన్ ప్రజల రక్తం పిండుతున్నారని చంద్రబాబు అన్నారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ దేశంలో ఎక్కడా లేని సరికొత్త మద్యం బ్రాండ్లు తీసుకుని వచ్చారని మండిపడ్డారు. అయితే మద్యం నియంత్రణ దిశగా చర్యలు తీసుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేకపోయామని, ఆ తప్పును ఒప్పుకుంటున్నామని ఆయన చెప్పారు. దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకోపక బూమ్ బూమ్, ఇంకోపక స్పెషల్ స్టేటస్, ఇంకోపక ప్రెసిడెంట్ మెడలు, అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు. ఇది చూస్తే అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకుని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? చేశాడమ్మా మద్యపాన నిషేధం? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను మద్యపాన నిషేధము. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అన్నాడే. మరి ఏమైందన్నా మద్యపాన నిషేధం? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమి భూమట. ప్రపంచంలో ఎక్కడా అమ్మడం లేదన్నా ఇవి. మనకే స్పెషల్ భూమి భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, ఎక్కడా లేవు ప్రపంచంలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు అయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకుంటున్నాను అన్నట్టుగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను జనం నమ్మరు. ఆయన పైగా ఇంకోటి అడుగుతున్నాడు, నువ్వు హామీలన్నీ ఫెయిల్ అయ్యా, ఆయన అనేటివి ఏంటివి, మేము ఒప్పుకునేవే మద్య నిషేధము అన్నాడు. సరే ఇంకోటి కూడా మద్య నిషేధం మీద పోరాటం చేస్తున్న నాయకురాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, లేదా నాయకులు ఎవరన్నా ఉంటే అలాంటి మద్య నిషేధం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు ఆ డిమాండ్ పెడితే వాళ్ళకు గౌరవంగా సమాధానం ఇవ్వచ్చు. అడిగి ఎవరు అడిగేది? చంద్రబాబు నాయుడు. ఏ చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఊరు తిరిగి ఏం చెప్తున్నాడు? మీకు క్వాలిటీ మద్యం అతి తక్కువ సరసమైన రేటుకి ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను మీకని తను ప్రమోట్ చేస్తున్నాడు. ఇతనికి అర్హత ఉందే అసలు అడిగే హక్కు? మేము హామీ ఇచ్చాము, అది ఎందుకు చేయలేకపోయా కూడా చెప్తున్నాం. కానీ నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేసామో అందరికీ తెలుసు. బెల్ షాపులు అనేవి పూర్తి తీసేయించాం, అండ్ మద్యం షాపులు 40% పైన తగ్గాయి. అంతకుముందుతో పోలిస్తే 40% పైగా నంబర్ ఆఫ్ ఈ షాప్స్ తగ్గాయి. అది కూడా లిక్కర్ సిండికేట్ చేతిలో ఉంటే అది అక్రమాలు అవినీతికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీంట్లోనే పెట్టి అది పెట్టాము. చేయగలిగి చేస్తున్నాం, అందుకే ఇది చేయలేకపోయాము, ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. నువ్వు చెప్పు.